మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సుజాత గార్ల 50వ పెళ్లి రోజు సందర్భంగా శివంపేట మండల గూడూరు గ్రామంలో మైనారిటీ మహిళలకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణగౌడ ఆధ్వర్యంలో 100 చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే దంపతులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామ సర్పంచ్ స్వరజ లక్ష్మి శ్రీనివాస్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, నర్సాపూర్ ముద్దుబిడ్డ పేదల నాయకుడు, ప్రజానాయకుడు శ్రీ చిలుమల మదన్ రెడ్డి సుజాత గాల్ర 50వ వార్షికోత్సవ సందర్భంగా గూడూరు గ్రామంలో మైనార్టీ మహిళలకు చీరలు బహుకరించడం జరిగింది. అన్ని మతాల ప్రజల ఆశీస్సులచే మదన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజాసేవకు పునరంకితం అవుతారని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మదన్ రెడ్డి గారి స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ మేమందరం శివంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ గ్రామాన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు పుణ్య దంపతులు నిండు నూరేళ్ళు నర్సాపూర్ ప్రజల ఆశీస్సులతో ఉండాలని ఈ సందర్భంగా మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా వారి ఆయురారోగ్యాల కోసం మేము శివంపేట మండల పార్టీ తరఫున ప్రతి వారం కూడా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. వారు నర్సాపూర్ నియోజకవర్గంలో 24 గంటలు అందుబాటులో ఉంటూ ఈ 70+ సంవత్సరాల వయసులో కూడా వారు ప్రజాసేవ చేస్తూ మాలాంటి వారికి స్ఫూర్తిగా ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. వారు ప్రజాసేవలో మరొకసారి నర్సాపూర్ ప్రజల కోసం పునరంకితం అవుతారని ఆశిస్తూ ఈ సందర్భంగా వారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం.